విరాట్ కోహ్లీ. ఒకప్పుడు టీమిండియాకు ఎన్నో సేవలు చేసినవాడు. ఇప్పుడు ఒక సెంచరీ లేక విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 80లు 90లు వస్తున్న దాన్ని సెంచరీగా మార్చలేకపోతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్తో ఆడినప్పుడు ఏమంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు విరాట్ కోహ్లీ. ఫ్యాన్స్ అయితే ఎలాగైనా ఈ ఆసియా కప్లో అద్భుతంగా రాణిస్తారని అనుకుంటున్నారు. ఇక మొన్న బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులలో విరాట్ కోహ్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక దానిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. నేను ఆసియా కప్ సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా ముందున్న లక్ష్యం టీమిండియాకు ఆసియా కప్ అలాగే టీ20 వరల్డ్ కప్ అందేయడమే నా లక్ష్యమని విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఇలా అన్నాడంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మళ్ళీ కంబ్యాక్ చేసి అది కూడా పాకిస్తాన్ మీదే అద్భుతంగా రాణిస్తారనైతే అందరూ అనుకుంటున్నారు. ఇక మరి ఆసియా కప్ యొక్క విరాట్ కోహ్లీ స్టాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం వన్డేలలో అతని స్టాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇన్నింగ్స్ 10, రన్స్ చూసుకున్న 613, యావరేజ్ 61.30, హైయెస్ట్ స్కోరు 183. ఇక ఇతని 50s అలాగే 100s చూసుకున్నట్టయితే సెంచరీలు 3, ఇక 51 మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకున్న 97.14గా ఉంది. ఇక ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విరాట్ కోహ్లీ యొక్క ఆసియా కప్ టీ20 స్టాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇన్నింగ్స్ 4, ఇతని రన్స్ చూసుకున్న 153, ఇక యావరేజ్ 76.50, ఇక హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్టయితే 56 నాట్అవుట్. ఇతను 100s అయితే ఏం లేవు కానీ 50 అయితే ఒకటి ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకున్న 110.86గా ఉంది. ఇది విరాట్ కోహ్లీకి సంబంధించిన ఆసియా కప్ స్టాండ్స్. మరి విరాట్ కోహ్లీ ఈ ఆసియా కప్లో ఎలా రాణిస్తాడో చూడాలి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈసారి ఆసియా కప్లో అదరగొడతారనే అనుకుంటున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే పాకిస్తాన్తో ఆడబోయే టీ20 మ్యాచ్ ఇది విరాట్ కోహ్లీకి బంధు టీ20 మ్యాచ్. కాబట్టి ఎలాగైనా పాకిస్తాన్ మీద అదరగొడతాడని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.